తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల మార్పు అనేటువంటి అంశంలో తెలంగాణలో మాత్రం తీవ్ర దుమారం రేపుతోంది కిషన్ రెడ్డి సంబంధించినటువంటి విషయంలో ఆయనకు ఈ పార్టీ అధ్యక్ష పదవి ప్రస్తుతం చేపట్టడం ఇష్టం లేదు అనేది కూడా ఆయన అనుచరుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం మరొక వైపు బండి సంజయ్కి సంబంధించి కూడా చాలా మంది కార్యకర్తలు అయితే మాత్రం దీన్ని ఖచ్చితంగా రిసీవ్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు సో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కిషన్ రెడ్డి ఏం చేయబోతున్నారు కిషన్ రెడ్డి దీంట్లో ఎలా ఎమడుతాడు కిషన్ రెడ్డి ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి ప్రస్తుతం కిషన్ రెడ్డి కొంత మొభావంగా లేదా అలిగినట్లుగా ఉండడానికి ఏంటనే కూడా చూడాలి కిషన్ కిషన్ రెడ్డి రెడ్డి ఏం చేయబోతున్నారు సో సో మునిగే నావ తెలంగాణలో తెలంగాణ బీజేపీ పరిస్థితి ఒక మునిగే నావలా మారింది సో ఈ మునిగే నావకు కిషన్ రెడ్డిని కెప్టెన్ గా ఆ పార్టీ అధిష్టానం నియమించినట్లయింది సో ప్రస్తుతం ఆయన అభిప్రాయం కూడా అలానే కనిపిస్తుంది ఎందుకంటే నాలుగైదు నెలలు కూడా తెలంగాణలో ఎన్నికలకు సమయం లేదు సో ఇప్పటికే ఉన్నటువంటి కార్యవర్గంతో ఉన్నటువంటి పార్టీ బాడీతో ఎట్లా ముందుకు వెళ్ళాలి లేదా తన అనుచరులుగా లేదా తన వర్గానికి సంబంధించిన వాళ్ళని ఎట్లా పార్టీ పదవుల్లో నియమించాలి సో ఇదంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు మరోవైపు కిషన్ రెడ్డి కూడా సో పార్టీ అధ్యక్ష పదవి తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవికి ఎక్కడ కూడా ఆయన ఇష్టంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు సో ఉన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఇది వాస్తవానికి అయితే పార్టీ అధ్యక్షునిగా మార్పుకు సంబంధించి ఈటల రాయీందర్ కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ సో వీళ్ళిద్దరూ తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో అనూహ్యంగా కిషన్ రెడ్డిని తెర మీదకి తీసుకొచ్చి ఎందుకంటే పార్టీలో సీనియర్గా ఉన్నారు గతంలో రెండు సార్లు పార్టీ అధ్యక్షునిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి సో ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టగలిగే వ్యక్తి మృదు స్వభావి తక్కువగా మాట్లాడేటువంటి వ్యక్తి తెలంగాణలో రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఆయనకు ఈ పదవి ఇచ్చినట్టుగా మనం పార్టీ అధిష్టానం పదవి ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కిషన్ రెడ్డి ఈ మునిగే నావను గట్టెక్కిచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు మరోవైపు సంక్షోభ దారికి ఇప్పుడు తెలంగాణ బీజేపీ నడుస్తోంది ఓవైపు పార్టీ అధ్యక్షునిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అలకపానికి పెడితే ఇక పార్టీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వర్గపోరు సో రానున్నటువంటి రోజుల్లో తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరుగుతుందా అనేది చెప్పొచ్చు సో కిషన్ రెడ్డి అయితే ఇటు పార్టీ కార్యక్రమాల పట్ల కానీ లేదా పార్టీ నేతలతో కానీ లేదా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పెద్దలతో కూడా కలవడానికి ఇష్టపడట్లేదు సో మరోవైపు ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉన్నాయి సో కేంద్ర మంత్రి పదవిని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు అది కూడా క్యాబినెట్ ర్యాంక్ ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు సో రానున్నటువంటి రోజుల్లో దక్షిణాది నుంచి ఖచ్చితంగా కేంద్ర అధ్యక్షునిగా అంటే బీజేపీ హైకమాండ్ బీజేపీ రా దేశాధ్యక్షునిగా నియమించాల్సి వస్తే ఖచ్చితంగా కిషన్ రెడ్డి పేరును చూస్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేసి సో తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ పరిస్థితి ఏ స్థాయిలో మనం ఉందో అర్థం చేసుకోవచ్చు అటువంటి బీజేపీకి లేదా ఫెయిల్ అయ్యేటువంటి బీజేపీకి కిషన్ రెడ్డి తన అధ్యక్షుడిగా ఉండాలని చెప్పైతే ఆయన అనుకోరు సో అందుకే ఆయన తీవ్ర అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే మరోవైపు బండి సంజయ్ని మార్చాలని చెప్పని పార్టీలు ఎక్కడ కూడా అంత పెద్ద డిమాండ్ రాలేదు ఒకరిద్దరి నేతలు బండి సంజయ్ దుందుడుకు వ్యవహారమే కావచ్చు లేదా ఆయన మిగతా వాళ్ళని పట్టించుకోరనేటువంటి విమర్శలు పార్టీ హైకమాండ్ దగ్గర చేశారు సో దాన్ని పట్టుకుని బండి సంజయ్ను మార్చడం పట్ల కూడా ఓవైపు బండి సంజయ్ వర్గం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపటికి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందింది సో ఇప్పటి వరకు ఈటల రాజేందర్ వర్గంగా చెబుతున్నటువంటి ఎల్లారెడ్డి రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని కూడా కాంగ్రెస్ అధిష్టానం టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఓవైపు కాంగ్రెస్ పార్టీ వెనుక నుంచి వాళ్ళంతా కూడా ఆపరేషన్ మొదలు పెట్టుకుంటూ వచ్చారు సో ఈటల్ రాజేందర్ వర్గానికి సంబంధించిన నేతలు బండి సంజయ్ వర్గానికి సంబంధించిన నేతలు అందరితో కూడా వాళ్ళు ఆల్రెడీ చర్చలు సంప్రదింపులు జరుపుతున్నారు సో వాళ్ళ ఆపరేషన్ సక్సెస్ అయితే ఇక తెలంగాణ బీజేపీలో ఉండే నేతలు చాలా తక్కువే మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ పరిస్థితులన్నీ కూడా కిషన్ రెడ్డికి తెలుసు మీరు మీరు అన్నట్లుగా చెప్పినట్లుగా ఖచ్చితంగా ఆయనకి అన్ని తెలుసు లేదా అందరినీ కలుపుకోలేటువంటి పరిస్థితి ఉంటుందని అధిష్టానం భావించిన మరొక వైపు బలంగా బీఆర్ఎస్ బీజేపీకి ఉన్నటువంటి బంధాన్ని సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రస్తావిస్తుంది కాంగ్రెస్ ప్రస్తావించడమే కాదు ఒక దూకుడుగా ఉన్నటువంటి వ్యక్తిని కాదని ఒక మృదు స్వభావాన్ని తీసుకురావడం వల్ల ఇది మరింత బలపడేటువంటి పరిస్థితి వస్తుంది దీంట్లో నుంచి అలా బయటపడతాడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరికి వారుగా వ్యవహరిస్తూ కామెంట్స్ చేస్తున్నటువంటి నాయకులను ఎలా సమన్వయం చేస్తాడు కిషన్ రెడ్డి అంటే ఏం చెప్తారు సో మొత్తం మీద కిషన్ రెడ్డికి ఇది మూడోసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుని బాధ్యత సో గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ తెలంగాణ స్టేట్కి ఆయన పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు సో ఇప్పుడు కొత్తగా ఆయన తెలంగాణ స్టేట్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు అంటే మూడు సార్లు ఆయన ట్రాక్ రికార్డు కనుక చూస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇటు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హవా సో కిషన్ రెడ్డి పెద్దగా బీజేపీని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు సో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజే బీఆర్ఎస్ హవా ఎక్కడ కూడా ఆయన బీజేపీని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు సో ఇప్పుడు ఈ స్థాయి వాతావరణం ముఖ్యంగా కనిపిస్తుంటే సో కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీకి ఏ రకంగా ఆయన రిపేర్ చేయగలుగుతారు సో ఏ రకంగా ఈ వర్గ పూర్కన ఫుల్ స్టాప్ పెట్ట పెట్టగలుగుతారు సో వచ్చిన నేతలంతా కూడా ఇతర పార్టీలో పెద్ద తలకాయలే సో ఈటలో అయ్యారు తెలంగాణ రాష్ట్ర సమితిలో చాలా పెద్ద నేతగా ఉన్నారు సో వైపు జీతేందర్ రెడ్డి కావచ్చు లేదా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా పెద్ద వ్యక్తి సో వీళ్ళందరినీ ఆయన సమన్వయం చేయడం మాత్రం కిషన్ రెడ్డికి కత్తి మీద సాము లాంటి పరిస్థితి సో ఇప్పటికే మనకు ఉన్నటువంటి సమాచారం సో తెలంగాణ బీజేపీలో పెద్ద నేతలుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరి దారి వాళ్ళు తీసుకుంటు చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరోవైపు రానున్నటువంటి రోజుల్లో మాత్రం తెలంగాణ బీజేపీలో అతి భారీ సంక్షోభం తప్పదన్నట్టుగా మనకు సంకేతాలు కనిపిస్తాయి ఎందుకంటే బండి సంజయ్ వర్గంగా ఉన్నటువంటి వికారాబాద్ చంద్రశేఖరే కావచ్చు లేదా స్టేషన్ కన్పూర్ కు సంబంధించినటువంటి విజయరామారావు కావచ్చు ఇంకా చాలా మంది నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం కిషన్ రెడ్డి వల్ల అవుతుందా లేదా మనం చూడాలి లేదా ఇతర పార్టీలో ఉన్నటువంటి నేతలు బిఆర్ ఇటు బీజేపీలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కిషన్ రెడ్డి లేదా చేస్తాడు అనేటువంటిది మనం చూడాలి చాలా సమస్యల ప్రస్తుతం కిషన్ రెడ్డి మంది ఉన్నటువంటి నేపథ్యంలో సో ఆయన చాలా సంతోషంగా పార్టీ బాధ్యతలు స్వీకరించేటువంటి పరిస్థితి రైట్ రైట్ థ్యాంక్ యూ నవీన్ సో మొత్తానికి అయితే కిషన్ రెడ్డి ప్రస్తుతం మౌనంగా ముభావంగా ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అధ్యక్షులు మార్పుతో